బాగా కలియుగం ప్రబలిపోయి పూర్తిగా అధర్మం వైపుకి విడిపోయిన తర్వాత శంబళ అనేటటువంటి గ్రామంలో అప్పుడు విప్రుని యొక్క కులంలో విష్ణు యశుడు అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవిస్తారు. అది కల్కావతారం. కల్కావతారం రాలేదు, కల్కావతారం వస్తుంది. ఆ అవతారం ఎప్పుడు వస్తుంది అంటే పురుషుడి ఆయుర్దాయం 16 ఏళ్లే అయిపోతుంది. ఏ పురుషుడు 16 ఏళ్లకి మించి బతకడం, అది కలియుగాంతకు లక్షణ. అందుకని ఇప్పుడు బెంగ పెట్టుకోవలసిందేం లేదు. ఇప్పటికీ వేదాన్ని నమ్ముకున్న వాళ్ళున్నారు, దేవాలయాలున్నాయి, ప్రవచనాలున్నాయి, ఉత్సవాలున్నాయి, పూజలున్నాయి, చక్కగా సేవలు జరుగుతున్నాయి. ఎన్నో దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయి. వెంకటాచలం లేదా, శ్రీశైలం లేదా, ఎన్ని దేవాలయాలు అద్భుతంగా నిర్వహింపబట్టలేదు. కాబట్టి ఇప్పుడు అన్నీ ఉన్నాయని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. కానీ ఒక పురాణం చెప్పేటప్పుడు అందులో ఉన్న విషయాలు చెప్పడం నా కర్తవ్యం. మార్కండేయ మహర్షి చెప్తూ అంటున్నారు, సత్యం అనేటటువంటి దాన్ని విడిచిపెట్టేస్తారు. సత్యం అంటే ఈశ్వరుడే, ఇంకేం లేదు. అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పేరు ఆయనకి. సత్యం శివం సుందరం అని పర్యాయ పదాలు పరమేశ్వరుడికి. సత్యం అంటే ఏమిటో కాదు పరమేశ్వరుడే. బాహ్యంలో సత్యం అంటే అబద్ధం ఆడకుండా ఉండడం, రెండూ వదిలేస్తారు. ఈశ్వరుడు ఉన్నాడని భయం ఉంటే కదండి అబద్ధం ఆడకుండా ఉండడం, అది లేదు కాబట్టి ఇది ఉండదు. కాబట్టి సత్యాన్ని విడిచిపెడతారు. సత్యాన్ని విడిచిపెట్టేసినటువంటి కారణం చేత ఆయుర్దాయం తగ్గిపోతుంది. భగవంతుణ్ణి పట్టుకోవడానికి దూరం అయిపోయారు కాబట్టి వశువులైపోతారు మృత్యువుకి, ఆయుర్దాయం తగ్గుతుంది. ఆయువు తగ్గిపోతే చదువుకోవడానికి సమయం ఉండదు, మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉండదు, విద్య తగ్గిపోతుంది. విద్య తగ్గిపోతే మోహం ఎక్కువైపోతుంది, మోహం ఎక్కువైపోతే లోభం ఎక్కువైపోతుంది. అవిద్య, అవిద్యకి పర్యవసానం దాచుకోవాలన్న కోరిక పుడుతుంది, లోభం పుడుతుంది. లోభం చేత కామం పెరుగుతుంది, కామం వలన క్రోధం వస్తుంది, క్రోధము వలన వైరం పెరుగుతుంది, వైరము వలన ఒకడినొకడు పొడుచుకుంటాడు, చంపుకుంటాడు. ఈ చంపుకోవడంలో, ఈ క్రోధావేశాల్లో వాడి బిడ్డని వీడు, వీడి బిడ్డని వాడు వర్ణ సంకరాలు చేసుకుంటాడు. వర్ణమర్యాద ఉండదు, అక్కర్లేదని చెప్పి పెళ్లిళ్ళు చేసుకోవడం మొదలు పెడతారు. దాంతో వర్ణ సంకరం కలియుగంలో ప్రారంభం అవుతుంది. వర్ణమునకు గౌరవం ఇవ్వడం, తగ్గించేయడం కలియుగంలో ప్రారంభం ధర్మరాజ. కాబట్టి భగవద్గీత శ్లోకంలో చెప్పినట్టు చెప్పుకొచ్చాడు మార్కండేయ మహర్షి. సత్యమునందు అనురక్తి, ఈశ్వరుని యందు అనురక్తి, అనృత భాషణమునందు మనకి అనురక్తి లేకుండా ఉండుట అన్న రెండూ పోతాయి. అదే మనం అబద్ధం అనకూడదు అన్న భయం పోతుంది, భగవంతుణ్ణి నమ్మాలి పూనికపోతుంది. ఈ రెండూ పోతే ఆయుర్దాయం పోతుంది, ఆయుర్దాయం తగ్గిపోతే చదువుకునే అవకాశం పోతుంది, చదువుకునే అవకాశం పోతే మంచి విషయాలు తెలియవు, మంచి విషయాలు తెలియకపోతే అవిద్య వస్తుంది, అజ్ఞానం వస్తుంది, అజ్ఞానము వలన లోభం వస్తుంది. దాచుకోవాలనుకుంటాడు, దాచుకోవడం ఎందుకు, తనదిగా మిగుల్చుకుందామని. నిజానికి దాచుకున్నది తనది కాదు, ఇచ్చుకున్నది తనది. ఎందుకని, దాచుకున్నది శరీరం పడిపోయాక తనతో రాదు, ఇచ్చిందేదో తనతో వస్తుంది జీవుడితో. కాబట్టి లోభం పెరుగుతుంది, లోభం పెరిగితే కామం పెరుగుతుంది, నాకు ఇన్ని ఉన్నాయి కాబట్టి అని కోరికలు పెరుగుతాయి. కామం పెరిగితే క్రోధం పెరుగుతుంది, అవి రెండు అక్క చెల్లి. ఓ కోరిక పుడుతుంది, అది తీరకపోతే ఎవడి వల్ల తీరలేదో, ఓ నేను ఎంచుకుని వాడి మీద కోపం మొదలెడతాను, ఇక వాడితో గట్టి కోపం, దెబ్బలాట, కొట్టుకోవడం, చంపుకోవడం, చావడం, కక్షలు, కార్పణ్యాలు, నమ్మకాలు పోవడం, వర్ణ వ్యవస్థ శిథిలం అయిపోతుంది, అయిపోయి వర్ణ సంకరం అయిపోయి ఒక కులం వాడిని ఇంకో కులం వాడు వివాహం చేసుకోవడం మొదలు పెడతాడయా, అది కలియుగంలో ప్రారంభం. తర్వాత రసగంధ ద్రవ్యంబులు పసచెడు సస్యంబులు అల్పఫలములగు మహిం బసివాడి తరగు తరువులు కుసుమ ఫలంబులను గరము కొంచెంబులగును. కలియుగంలో ఉండేటటువంటి విశేషం ఏమిటంటే సుగంధ ద్రవ్యాల్లో ఉండేటటువంటి సుగంధం తగ్గిపోతుంది. అమ్మవారికి చందనాలంకారం చేద్దామని చెప్పి గంధం తీస్తే ప్రాంగణం ఎలా ఉండాలి? చందనం చెక్క అన్న పేరుతో మారుగుళ్ళు అమ్మేస్తారు, పసుపు అన్న పేరుతో అందులో ఏవో కలిపేస్తారు, మిరియాలు అన్న పేరుతో బొప్పాయి గింజలు అమ్మేస్తారు, కుంకము అన్న పేరుతో ద్రవం రసాయన ద్రవాలు కలిపేస్తారు, గంధం గుండ అన్న పేరుతో కొయ్య గుండి ఇచ్చేస్తే అది పరమేశ్వరుడికి కలిదేస్తూ ఉంటాడు. కాబట్టి రసద్రవ్యములు ఏవి సుగంధ ద్రవ్యములు ఉంటాయో అవన్నీ కూడా పటుత్వాన్ని కోల్పోతాయి కలియుగంలో, అది గుర్తు. రెండు, పసజడు సస్యంబులు అల్పఫలములగు ఇవ్వవలసినంత పంటని ఇవ్వవు, దిగుబడులు తగ్గిపోతుంటాయి. అలాగే మహిం పసిబాడి తరుగు ఆవుల పాలు తగ్గిపోతాయి, లోకంలో ఆవు పాలు తాగేవాళ్ళు తగ్గిపోతారు, ఆవుల్ని పెంచుకోవడం ఆవు పాలు తాగడం తగ్గిపోతుంది.
దాని స్థానంలో ఏం పెరుగుతాయి తెలుసా? కుక్కలు పెరుగుతాయి. ఇంటింటా కుక్క ఉంటుంది, ఏ ఇంటా ఆవు ఉండదు. నేను మీకు యథార్థం చెప్తున్నా కలియుగ లక్షణం. ఆవు వెళ్ళిపోతుంటే పెంటపోగు మీద ఏరుకుని ఆవు తినవలసి వస్తుంది. పెంటపోగు మీద తింటున్న ఆవుని కుక్కలు తొరుగుతాయి. కుక్కలు తొరుగుతుంటే ఆవు పరిగెడుతుంటుంది. యజమానులు చూస్తూ నించుంటారు కుక్కను తరవడం. వీధికి 50 కుక్కలు ఉంటాయి, కుక్కల్ని ఏం చేయకూడదని వాళ్ళు వస్తారు. ఆవు పాడైపోతుందని అడిగేవాడు ఉండడు. అది కలియుగ లక్షణం ధర్మరాజ. చూడాలా మనం. కాబట్టి ఆవులు ఉండవు, ఆవు పాలు అక్కర్లేదు. ఆవు పాలు తాగితే మేధాశక్తి, ఆవు పాలు తాగితే పరదేవత యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. ఆవు పాలు తాగరు. అందరికీ గేదె పాల మీద అనురక్తి పెరుగుతుంది. కాబట్టి పసిబాడి తరుగు తరువుల కుసుమ ఫలంబులను గరము కొంచెంబులగును. చెట్లు పువ్వులు పళ్ళు ఎక్కువ పండవు, చాలా తక్కువ పండుతాయి. వసంత ఋతు వచ్చిందనేటప్పటికీ మామిడి చెట్లకి కాయలు ఇలా వ్రేలాడిపోతుండేవి. అసలు పూత మీద ఉండగానే ఓ రోజు రాజమండ్రి, ఓ రోజు పిఠాపురం, ఓ రోజు తుని, అలా గాలివానలు వచ్చి ఉన్న పింజలన్నీ ఊడిపడిపోతుంటాయి. అసలు గట్టిగా 4 కాయలు దొరకవు, 4 పళ్ళు దొరకవు, పువ్వులు దొరకవు. ఎక్కడ పువ్వులు గట్టిగా పూజ చేసుకుందామంటే ఇన్ని పూలు దొరకడం గగనం. ఇంకా విచిత్రం ఏమిటంటే ఎవడైనా పూల మొక్క వేసుకుంటే పొరపాటున ఆ పూల మొక్కకి పూసినటువంటి పువ్వుని చూసే అదృష్టం యజమానికి ఉండనే ఉండదు. ఎందుకంటే మార్నింగ్ వాక్ అని పేరెట్టుకుని ఓ ఊచ, దానికి ఓ ఉంపు, ఓ ప్లాస్టిక్ కవర్ పట్టుకుని చీకట్లో బయలుదేరుతాడు. ఏమిటి వాడి మార్నింగ్ వాక్ అంటే ఆ మొక్క వేసుకున్న యజమాని కొమ్మలు పైకుంటే పువ్వు. వీడి చెట్టు కాదుగా, వీడు పోయలేదుగా నీళ్లు. వీడిని జుత్తట్టుకు ఉంచితే తెలుస్తుంది వాడికి ఆ బాధ ఏమిటో. ఆ పైన ఇలా వేసి ఆ అంచు కొమ్మని కిందకి లాగేసి పళ్ళ పళ్ళ కొమ్మలు విరిగిపోతుంటే తెల్లవారకట్లా పువ్వులు కోసుకుని ప్లాస్టిక్ కవర్లో వేసి పట్టుకెళ్ళి ఈశ్వరుడికి పూజ చేస్తే ఇన్ని ఇళ్లలో దొంగతనం చేసి చెత్తేవరా అని పొంగిపోయి వీడికి వరాలు ఇస్తారు. కాబట్టి చెట్లకి పువ్వులు ఉండవు, చెట్లకి కాయలు ఉండవు. ఆ రోజులు వస్తాయి. పితృదైవత కార్యంబుల ఇతరేతర భక్తుల గుదురు. నేను యథార్థంగా చూశానండి ఈ విషయం, యథార్థంగా చూశావు సార్. పితృదేవతలకి పెట్టవలసినటువంటి పిండాలు, ఒకడికి పెట్టవలసిన పిండం ఇంకొకడు తినేయవలసిన అవసరం వస్తుంది. నేను ఒకసారి గై వెళ్ళాను. వెడితే గైలో పిండాలు వండి తీసుకొస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. ఒక ఆయనకని ఇచ్చారు. ఆయన ఏదో సంకల్పం చెప్పాడు. చేతిలో ఎప్పుడు అంతఃశత్రువు ఒకటి ఉంటుంది కదా, సెల్ ఏదో మోగింది. అరే మధ్యలో లేచిపోవడం ఏమిట్రా, పితృపిండం పెడుతూ లేచిపోవడం ఏమిట్రా అని కూడా లేదు. ఆ ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాడు. ఆవిడ దేనికో లేచింది. ఇంకొక ఆయన వచ్చి ఈ పిండాలు పట్టుకెళ్ళి ఆయన పెట్టేసుకున్నాడు. అంటే వీళ్ళ నాన్న తినగా మిగిలిని వాళ్ళ నాన్న తినేశాడు. అది చెప్తున్నారు కలియుగంలో పితృపిండాలు అలా పెడతారు, ఏమీ శ్రద్ధ ఉండవు. పితృపిండాలు అలా పెడతారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఎల్ల ఎడల కుచ్చిత దీశ పాత్ర ప్రతియు వర్తించు. అది దేవాలయమా లేకపోతే తద్దినం పెడుతున్నాడా, మనం ఏ కార్యం మీద ఉన్నాం, ఎందుకు వచ్చాం, దాంతో సంబంధం ఏమి ఉండదు. దానికి విరుద్ధమైన పని ఏమి ఉంటుందో చేస్తుంటారు, చూడ్డానికి అసహ్యం వేస్తుంది. చెప్తున్న నాకే రాదా? కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండరు. ఓ పార్కి కడితే చిన్నపిల్లలన్నట్టుగా వెళ్ళాలి. ప్రవచనాలకు ఎందుకు ముందరా? వాళ్ళు అరవరు, వాళ్ళకి ఏం తెలుసు పాపం, వాళ్ళు పసిపిల్లలు. ఎవరు ఎవరికి ఉండాలి ఆ బుద్ధి? పెద్దవాళ్ళకు ఉండాలి. అది ఆలోచన లేని వాళ్ళు సభలకు వస్తుంటారు. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండరు. ప్రవచనం జరిగే చోటికి సెల్ ఫోన్, దాన్ని సైలెంట్లో పెట్టుకోవడం చేత కాదు, ఉండకపోతే అవమానం. ఉండాలి, మోగాలి, 10 మంది చూడాలి, సిగ్గుంటారు. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండని వాళ్ళందరూ చేరుతుంటారు, దాని గౌరవాలు నిలబెట్టారు. కాబట్టి అలా ఉంటారు. చిట్ట చివరికి ప్రతితీయ వర్తించు దైవ పైతృక విధులన్. అది దేవాలయ ప్రాంగణం. మనం వెళ్ళింది అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఇలా వెళ్ళాలనేటటువంటి ఇంగిత జ్ఞానం ఉండదు. గుళ్ళోకి చెప్పులేసి వెళ్ళిపోతారు, గుళ్ళల్లోకి బొట్టు లేకుండా వెళ్ళిపోతారు. అరే మనం ఈ ప్రాంగణానికి వెళుతున్నాం, ఇలా వెళ్ళకూడదన్న నియమాన్ని పాటించేవాడు ఉండడయా? ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి ఇప్పుడు రావద్దు ఈ సమయంలో తప్ప అంటే వింటాడు. ఆఫీసులోకి ఈ టైంలో తప్ప విజిటింగ్ అవర్స్ లేవంటే ఊరుకుంటాడు. ఒక డాక్టర్ గారి అపాయింట్మెంట్ ఇప్పుడు లేదంటే ఊరుకుంటాడు.
భగవంతుడి దేవాలయంలోకి మాత్రం వాడి ఇష్టం వచ్చినట్టు లోపలికి వెడతాడు. నేను ఎన్నో సందర్భాల్లో చూసా పెంపుడు కుక్కలతో గుళ్ళల్లోకి వెళ్తుంటారు, ఎంత దోషం. కాబట్టి అలా అయిపోతుందా, అది కలియుగ లక్షణం. నేను ఎవరినో విమర్శిస్తున్నానని మీరు అనుకోవద్దు, నేను యుగ లక్షణాన్ని చెప్తున్నాను. బహుశా ఇవాళ నేను ఇది చెప్పాలని ఇలా ఉంది నాకు, అన్ని అలాంటివి కనపడ్డాయి. కాబట్టి అరులు మిగులుకొని రాజులు నరులకు ఎంతయును భయం అనర్తురు, ధరణీసురులు గడగి వాణిజ్యము గరిశనమును చేయగలరు కలియుగ వేళం. రాజులు నిర్భయంగా ప్రజల సొత్తుని వాళ్లే దోచేసుకుంటారు, దోచేసుకుని ప్రజలు భయపడేటట్టుగా వాళ్ళు పరిపాలిస్తుంటారు. భయపడే వాళ్ళు ఎవరు ప్రభువులకు అంటే ధర్మమునందున్నటువంటి పిరికి ప్రజలు భయపడతారు, దోచుకునే వాళ్ళు ప్రభువులకి సన్నిహితులు అవుతారు. అయి దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉంటారు. ఆఖరికి ధరణీసురులు కడగి వాణిజ్యము గరిశన, మన బ్రాహ్మణులు వ్యాపారాలు మొదలు పెడతారు, మొదలుపెట్టి బ్రాహ్మణుడు వర్తకం చేసుకుంటూ ఉంటాడు. బ్రాహ్మణుడు వేదం చదువుకోడు, వదిలిపెట్టేస్తాడు, అనుష్ఠానం చేసుకోడు, మంత్రజపం చేసుకోడు, అన్నీ వదిలిపెట్టి వ్యాపారం చేసుకుంటాడు. అది కలియుగ లక్ష్యం. చేయగలరు కలియుగ వేళం. అలాగే పాషండ దర్శన బహుళంబులయ్యడు వర్ణాశ్రమంబులు వసుత వసుమతీశ, తవిలి శరీరంబు దద్దయుబ్రోతురు పుణ్య ఫలంబులు బొంకులనుచు, కాలంబుతో కూడా కలుగవు వానలు పొల్లులై బీజ.